లోక్సభ ఎన్నికల పోలింగ్ రాష్ట్రంలో ప్రశాంతంగా జరిగింది. రాత్రి 11 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 64.02% ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల సంఘం ప్రాథమికంగా అంచనా వేసింది. హైదరాబాద్ నియోజకవర్గంలో అతి తక్కువగా 40.91% పోలింగ్ నమోదు కాగా ఖమ్మంలో అత్యధికంగా 75.19% ఓటింగ్ శాతం నమోదైంది. ఇక జూన్ 4 దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాల్లో సోమవారం ఉదయం 7 గంటలకే ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1400 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లో ఉన్న వారందరికీ రాత్రి పొద్దుపోయే వరకు ఓటు వేసే అవకాశం కల్పించారు. రాత్రి 11 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 64.02% ఓటింగ్ జరిగినట్టు ఎన్నికల సంఘం ప్రాథమికంగా అంచనా వేసింది. తుది లెక్కలు వచ్చిన తర్వాత ఈ శాతం మరింత పెరిగే అవకాశముంది. హైదరాబాద్ నియోజకవర్గంలో అతి తక్కువగా 44.91% పోలింగ్ నమోదు కాగా సికింద్రాబాద్లో 47.49% నమోదైంది. ఖమ్మంలో అత్యధికంగా 75.19% ఓటింగ్ నమోదైంది. 2019 లోక్సభ ఎన్నికల్లో 62.77% ఓటింగ్ నమోదు కాగా ఈసారి దానిని అధిగమించడం విశేషం. ఈ సంవత్సరం ఎండలు తీవ్రంగా ఉండడంతో పోలింగ్పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం పొడిగించారు. అయితే వాతావరణం అనూహ్యంగా చల్లబట్టడంతో ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉంటుందన్న అంచనాతో ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. దీంతో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున క్యూలైన్లు దర్శనమిచ్చాయి. అయితే సాయంత్రం వరకు కూడా సాధారణ ఎండలు మాత్రమే ఉండడంతో ఓటింగ్ శాతం పెరిగిందని విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ సహా ఉత్తరాది రాష్ట్రాలకు లక్షలాది మంది తరలి వెళ్లినా పోలింగ్ శాతం పెరగడం అభ్యర్థులను, రాజకీయ పార్టీలు, ఎన్నికల సంఘం అధికారులకు ఊరటనిచ్చింది. హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మాధవీలత, నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్, జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిపై కేసులతో పాటుగా మొత్తం 38 ఎఫ్ఐఆర్లు పోలింగ్ రోజే నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 115 ఈవీఎంలు వివిధ కారణాలతో మొరాయించడంతో వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేశారు. ఎన్నికల అక్రమాలపై సివిజిల్ యాప్నకు 225 ఫిర్యాదులు, డైల్ 1950 ద్వారా 21 ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి అందాయి. రాష్ట్రంలో ఎక్కడా శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాలేదని, రీపోలింగ్ జరగాల్సిన అవసరం ఏర్పడలేదని ఎన్నికల అధికారులు తెలిపారు. రాష్ట్రంలో నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం రాలేదు. సీఈఓ వికాస్ రాజ్ పర్యవేక్షణ లోక్సభ ఎన్నికల పోలింగ్లో భాగంగా సోమవారం ఉదయం నుంచి బీఆర్కేఆర్ భవన్లో సీఈఓ వికాన్ రాజ్, జాయింట్ సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్ నిత్యం పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ఓటింగ్ తీరును పరిశీలిస్తూ జిల్లా అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎప్పటికప్పుడు ఓటింగ్ శాతం సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు.